దేవ్ టీవీ ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి 21 చైత్ర అమావాస్య కుంభరాశి వారికి అదృష్టం కాపలాగా ఉండబోతుందో, మరి వీరికి కలగబోతున్న ఆ ఫలితాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు, మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా, వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోల్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, చైత్ర అమావాస్య అంటే మార్చి నెలలో వచ్చే అమావాస్య మార్చి 21వ తేదీన వస్తుంది. చైత్ర అమావాస్య 2023 తిథి మార్చి 21 ఉదయం 1:47 నుండి ప్రారంభమై 10:52 వరకు మార్చి 21కి ముగుస్తుంది. హిందూ క్యాలెండర్లో అమావాస్య చంద్రకాంతి రోజు కాదు. ఈరోజు మన పూర్వీకుల్ని ఆరాధించడానికి అత్యంత అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది, మరియు ఈ రోజున పితృపూజ చాలా సాధారణం. సాంప్రదాయ హిందూ క్యాలెండర్ ప్రకారం అత్యంత ముఖ్యమైన రోజుల్లో ఒకటి అమావాస్య. ఈరోజు శుక్లపక్షం ప్రారంభాన్ని సూచిస్తుంది, మరియు దీన్ని నో మూండే లేదా అమావాస్య రోజు అని కూడా పిలుస్తారు. వారి కుండలిలో పితృదోషం ఉన్నవారు ఈరోజు పితృతర్పణం ద్వారా తమ పూర్వీకులకి ప్రార్థనలు చేయాలని నమ్ముతారు. అమావాస్య రోజున ఎన్నో పూజలు చేస్తారు. మరణించిన పూర్వీకులు ఈ తేదీన భూమిపై తమ పిల్లల్ని సందర్శించడానికి వస్తారని కూడా నమ్ముతారు. అమావాస్య తేదీల గురించి ప్రజలు ఆందోళన చెందడానికి కారణం ఇదే, ఎందుకంటే వారు ఈరోజు అవసరమైన కర్మల్ని నిర్వహించాలని కోరుకుంటారు. అయితే ఈ అమావాస్య నుండి కుంభరాశి వారికి కొద్ది రోజులుగా కొనసాగుతున్న ప్రతికూల పరిస్థితులు అదుపులో ఉంటాయి. కుంభరాశిలోని వారికి ఉద్యోగస్తులు వారి స్వభావంలో సహనాన్ని అనుభవిస్తారు. మీరు మీ పని పట్ల సీరియస్గా ఉంటారు. మీ ఉద్యోగంలో కొన్ని సానుకూల అంతర్గత మార్పుల్ని మీరు ఆశించవచ్చు. వ్యాపారంలో ఉన్న కుంభరాశి వారు ఉద్యోగస్తులకి ఆర్థిక సామాజిక సహాయాన్ని అందజేస్తారు. దీంతో ఉద్యోగస్తుల్లో గౌరవం పెరుగుతుంది. మీ ఉద్యోగ నైపుణ్య అభివృద్ధి కోసం సెమినార్ని నిర్వహించేందుకు మీరు ఒక ప్రణాళికపై పనిచేస్తారు. విద్యార్థులు తమ పరీక్షా ఫలితాల్లో శుభవార్త వింటారని ఆశించవచ్చు. ఆర్థిక పరంగా మీ దుబారా కొంత పెరుగుతుంది. మీ డబ్బుని కొన్ని పనికిరాని పనులకి ఖర్చు చేస్తారు. మీ వ్యాపార నెట్వర్క్ పెరుగుతుంది. ఏప్రిల్ 12 నుండి వివిధ గ్రహాల సంచారం కుంభరాశి వారిపై సానుకూల ప్రభావం చూపుతుంది. మీకు మీలో ఓపిక పెరుగుతుంది. మీ పని పట్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఇది మీ పని సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఏదైనా కారణాల వల్ల ఆగిపోయినా ఏదైనా పాత ప్రాజెక్టు స్వయం సంచాలకంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వ్యాపారంలో భాగస్వాములు మరియు కస్టమర్లతో పాత వివాదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. దాని కారణంగా వ్యాపారంలో వృద్ధికి అవకాశం ఉంది. ఏప్రిల్ 25 నుండి నెల చివరి రోజుల వరకు కుంభరాశి వారికి గ్రహాల సంచార మార్పు కారణంగా పనిని సవరించే సమయంలో మీ స్వభావంలో తొందరపాటు ఉంటుంది. ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మీ పని విజయం, మీరు చిన్న చిన్న తప్పులు చేస్తారు. మీ ఏకాగ్రత తగ్గిపోతుంది మరియు మీరు మీ లక్ష్యాల వైపు దృష్టి పెట్టలేరు. మీరు మీకు ఇచ్చిన బాధ్యతల నుండి తప్పించుకోవడానికి కూడా ప్రయత్నిస్తారు. మీరు మీ పని భారంగా భావిస్తారు. ఇది మీ విశ్వాసాన్ని ప్రభావితం చేస్తుంది. విద్యార్థులు తమ విద్యలో విజయం సాధించాలంటే సబ్జెక్టును లోతుగా అధ్యయనం చేయాలి. విద్యార్థుల్ని ఫ్యాంటసీ మరియు గ్లామర్లకు దూరంగా ఉండాలి, మరియు వారి చదువులపై దృష్టి పెట్టాలి. ప్రతిరోజు శ్రీ హనుమాన్ చాలీసా జపించండి. శనివారం పీపుల్కి నీటిని అందించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి.